हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। फ्रेंड्स, मीर चूस्तुन्न वीडियो किंद सब्सक्राइब बटन उंटुंदी। आ सब्सक्राइब बटन नी सब्सक्राइब चेसुकोंडी, पक्कन उन्न बेल आइकन एक्टिव लो पेट्टुकोंडी। इंका मोर इन्फॉर्मेशन वच्चेसी मी ओक मोबाइल की नोटिफिकेशन रावडं जरुगुतुंदी। सो तप्पनिसरिगा ई ओक वीडियो चूसिन वाळ्ळु प्रति ओक्करू वीडियो किंद उन्न सब्सक्राइब बटन ट्याप चेयंडी, पक्कन उन्न बेल आइकन वस्तुंदी, एक्टिव लो पेट्टुकोंडी फ्रेंड्स। तो गाइस, ई ओक वीडियोलो वच्चेसी मनं ओक बेस्ट पार्ट टाइम वर्क फ्रॉम जॉब गुरिंचि अयिते तेलुसुकुंदाम। सो मनकु ट्यूरिटम कंपनी नुंडि अयिते ఒక మంచి వర్క్ ఫ్రమ్ జాబ్, అదేవిధంగా మీరు పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ అయితే చేసుకోవచ్చు। సో చాలా వరకు అయితే ఈ యొక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉన్న స్టూడెంట్స్కి అయితే చాలా, అయితే ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది। సో మీరు మీ యొక్క పాకెట్ మనీ కోసం అయితే ఎర్న్ చేయొచ్చు, అదేవిధంగా మీకు కూడా నాలెడ్జ్ అనేది కూడా చాలా గ్రో అవుతుంది ఈ యొక్క పార్ట్ టైం జాబ్ ద్వారా। సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి దీనికి సంబంధించిన వివరాలు వచ్చేసి మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం। సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి। సో మనకు ఈ యొక్క ఎడ్యుకేషన్ సర్వీస్ కంపెనీ అన్నమాట, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీ అన్నమాట। సో ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలో వచ్చేసి మనము మ్యాథమెటిక్స్ ఆన్లైన్ ట్యూటర్గా అయితే వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది। సో ఈ యొక్క ఎడ్యుకేషన్ సర్వీస్ ప్లాట్ఫామ్లో చాలామంది వివిధ రకాల క్లాస్ వాళ్ళు కావచ్చు, హైయర్ లోయర్ ఎడ్యుకేషన్ నుండి హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్లకు వాళ్ళ క్లాస్ బట్టి అయితే మనము మ్యాథమెటిక్స్ ఆన్లైన్ ట్యూటర్ అనే కాన్సెప్ట్ మీద అయితే మనము పార్ట్ టైంగా జాబ్ అనేది కూడా చేయొచ్చు। అది కూడా మనకున్న ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ ఫ్రమ్ జాబ్కి అయితే మనం చేయొచ్చు అన్నమాట। సో మనకు డియర్ క్యాండిడేట్స్, వీఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ హైరింగ్ పార్ట్ టైం జాబ్ అన్నమాట, మ్యాథమెటిక్స్ ఆన్లైన్ ట్యూటర్ ఫర్ యుఎస్ బేస్డ్ క్లయింట్. సో యుఎస్ బేస్డ్ క్లయింట్ వాళ్ళకు వచ్చేసి మనము మ్యాథమెటిక్స్ ఆన్లైన్ ట్యూటర్గా అయితే వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది। జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఆన్లైన్ ట్యూటోరింగ్ హై గ్రేడ్ అన్నమాట, గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ యుఎస్ స్టూడెంట్స్కి అయితే మనము ఆన్లైన్ ట్యూటర్ అయితే వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది। ఎసెన్షియల్ కాంపోనెంట్ మనకు కావాల్సిన స్కిల్స్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి, అదేవిధంగా కమ్యూనికేటెడ్ సైంటిఫిక్ అండ్ సబ్జెక్టివ్ కాన్సెప్ట్ క్లియర్లీ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో వచ్చేసి మీరు సైంటిఫిక్గా సబ్జెక్టివ్ కాన్సెప్ట్ క్లియర్గా అయితే కమ్యూనికేట్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది। బేసిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్స్ కూడా మీకు రావాల్సి అయితే ఉంటుంది, లైక్ సర్వీసింగ్ ఇంటర్నెట్ కావచ్చు, యూజింగ్ సర్చ్ టూల్ లైక్ గూగుల్ ఇట్లాంటివి అయితే మీకు తెలిసి అయితే ఉండాలని అయితే వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్। నేమ్ ఆఫ్ ది పొజిషన్ వచ్చేసి ఆన్లైన్ ట్యూటర్, మోడ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ జాబ్ కింద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది। మల్టీ వేరియబుల్ కాలమ్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అప్లైడ్ కాలమ్స్ అండ్ ఇంటర్మీడియట్ స్టాటిస్టిక్స్, ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేది మనకు కూడా వీళ్ళే ఇవ్వడం అయితే జరిగింది। వర్క్ టైమింగ్స్ వచ్చేసి మీరు 3:30 AM నుండి 11:30 AM వరకు అయితే వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది। వీక్లీ 5 డేస్ మాత్రమే వర్క్ ఉంటుంది, మండే టు ఫ్రైడే మాత్రమే వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్। సో ఈ యొక్క టైంలో అయితే మీరు 6 అవర్స్ బిట్వీన్ దిస్ స్లాట్, సో ఈ 6 అవర్స్ గ్యాప్లో మీరు ఎప్పుడైనా సరే వర్క్ అనేది కూడా చేయొచ్చు। సో మనకు శాలరీ వచ్చేసి ఫర్ హవర్ బేసిస్ కింద అయితే ఇస్తారు, $3 నుండి $30 ఫర్ హవర్ కింద అయితే వీళ్ళు మన యొక్క కాన్సెప్ట్ మన టీచింగ్ బట్టి అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు। ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ యొక్క జాబ్స్ అనేది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు। ఆంధ్రకి తెలంగాణ అనే సంబంధం లేదు, ఏ స్టేట్ వాళ్ళు కావచ్చు, ఏ డిస్టిక్ వాళ్ళు కావచ్చు, ఎనీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఫ్రెషర్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు। కింద మీకు కనిపిస్తున్న ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ అనే మెయిల్ ఉంది కదా, సో ఆ మెయిల్కి వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది। సో మీరు కనుక గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటేనైతే కనుక, సో వీడియోలో కనిపిస్తున్న మెయిల్కి అయితే మీ యొక్క రెజ్యూమ్ అనేది పంపించండి। ఇది ఈ యొక్క మెయిల్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అదే మెయిల్ కాపీ చేసి మీ యొక్క మెయిల్కి వెళ్ళి మీ యొక్క రెజ్యూమ్ అనేది వాళ్ళకి షేర్ చేయండి। మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే కనుక మనకు రెస్పాన్స్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది। సో మీరు కొన్ని జాబ్స్కి అప్లై చేసిన రెస్పాన్స్ రాలేదని అంటే కనుక మీ యొక్క రెజ్యూమ్ ఇంకా డే టు డే అప్డేట్ చేయడానికి తెలియదు, కొత్త కొత్త స్కిల్స్ అనేది కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్లోడ్ చేయండి। సో స్కిల్స్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా సరే స్కిల్స్ అనేది కొన్ని బెటర్ స్కిల్స్ కంపెనీకి, సో ప్రైవేట్ సెక్టార్స్కి కావాల్సిన ఐటీ కంపెనీస్కి కావచ్చు, నాన్ ఐటీ కంపెనీస్ కావచ్చు, కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి కనుక మనకు రెజ్యూమ్లో ఉంటే కనుక మనకు
మనకు షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క జాబ్స్ కావచ్చు, వేరే యొక్క జాబ్స్ కావచ్చు, చాలా మంది చాలా సోర్సెస్ నుండి అప్లై చేస్తారు కాబట్టి సో బెస్ట్ పర్సన్స్ని అయితే వీళ్ళు సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ వరకు అయితే తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన వివరాలు వచ్చేసి నేను ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గుడ్ డే.